కరోనా వైరస్ నియంత్రణ లాక్డౌన్ సందర్భంగా పీసీపల్లి మండలంలోని బుడ్డారెడ్డిపల్లి గ్రామం ప్రజలు స్వీయ నిర్బంధంలో భాగంగా గ్రామ శివారులో రోడ్లకు చిల్లకంప వేసి తమ గ్రామానికి ఎవరూ రాకూడదని, తాము కూడా ఎక్కడికి వెళ్లమని అన్నారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటగాని పేతురు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను వారు పూర్తిగా సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, అనిల్, ప్రసన్న గ్రామ యువత పాల్గొన్నారు. మాది బుడ్డారెడ్డిపల్లి పీసీపల్లి మండలం. మేము ఈరోజు మా గ్రామంలోనే బుడ్డారెడ్డిపల్లి గ్రామం మొత్తం కూడా స్వచ్ఛందంగా ఈ కరోనా ఈ సైతాన్ కోసం మేము ఈ గ్రామముని స్వచ్ఛందంగా గ్రామం రోడ్లు అన్నీ బహిష్కరిస్తున్నాం. స్వచ్ఛందంగా మేము లాక్ అవుతున్నాం గ్రామం. మరి ఈరోజు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో విధాల పోలీస్ డిపార్ట్మెంటు, మరి డాక్టర్స్ను మరి ఇంతమంది ఉపయోగపెట్టి మన కోసం తిరగొద్దని చెప్పి వాళ్ళు ఎంతో ప్రాధాన్యపడినా మూర్ఖంగా అమాయకంగా కొని పరంగా పోలీస్ డిపార్ట్మెంటు నిద్రాగారం లేకుండా ఎండకి మన కోసం శ్రమిస్తుంటే మనం తెలుసుకోకుండా ఇది మరి అడి అమాయకంగా చేస్తున్నాం. మరి కేంద్ర ఒక్క చిన్న తప్పిదం ఇటలీ చేసిన తప్పిదానికి ఈరోజు మూడో దశకి పోయి వేల మందిని నాలుగో దశకి కూడా ఎంటర్ అయ్యి కొన్ని వేల మంది మృతువార్త పడ్డారు. మరి ఈరోజు భారతదేశంలో మనం స్వచ్ఛందంగా మనం శిక్షించుకొని మన గ్రామంలోనూ మన ఇళ్లలోనూ మనం ఉంటే తప్పక ఈ సైతాన్ను, ఈ అత్యధిక ప్రమాదకరమైన ఈ వైరస్ బాధ నుండి తప్పించుకోవాలని తెలియజేసుకుంటూ, ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎంతో మనకి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మన వంతు మన కృషి కూడా మనం చేయాలని నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ దళిత రైతు సంఘం అధ్యక్షుడు గుంటగారి పేతురు గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామం నిర్బంధం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహమ్మారి వైరస్ అనేది చాలా భయంకరంగా ప్రపంచ దేశాన్ని గడగడలాడిస్తూ